ప్రభనేశ్వ శుభావి వందనాలు మరొకసారి ఈ దినమందు ఈ విధంగా మిమ్మల్ని అందరం కలుసుకోవడానికి దేవుడు చిన్న భాగ్యాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం మరి ఈ దినమందు మన యొక్క ధ్యానాంశము గత నాలుగు ఎపిసోడ్స్గా మనం చూసిన దాంట్లో భ్రష్టత్వం అనే ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడడం ప్రియులారా ఈవెల కూడా మరి దానికి సంబంధించిన ఒక మాటలో ఒక మాటే మనం చూస్తున్నాం భ్రష్టత్వం ఎన్ని రకాలుగా ఉంది అనే దాంట్లో ఇవాళ ఎపిసోడ్లో కూడా మనం అదే చూడబోతున్నాం అంతకీ భ్రష్టులు ఎలాంటి వారు అనే ఒక అంశం మీద నేను మాట్లాడబోతున్నాను జాగ్రత్తగా పరిశీలిద్దాం మత్ ఇసు వార్త ఇరవై అధ్యాయము మొదటి నుంచి చూసుకున్న ప్రియులారా మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము మనందరికీ చాలా సుపరిచితమైన ఒక చక్కని లేఖనము మొదటి నుంచి చదువుకున్న ప్రిల్లారా పరలోక రాజ్యము తన దివిటీ పట్టుకుని పెండ్ బయలుదేరిన పది మంది కనికలను కోరియ చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియుల స్తోత్రములు తండీ పరిశుద్ధమైన దేవ మీ కృపగా స్తోత్రములు తండ్రి ఇక తను ఉదయ కాలం మందు మరొకసారి తన ప్రభా మీ పాదశాన్ని చేరి ప్రభా లేఖనాలు ధ్యానించు చూడగా మీరు ఇతన్ని కనికరించండి మా అందరితో మాట్లాడండి అలనాడుతండి ఐదు రొట్లు రెండు చేపలు మీరు విరిచి పంచిపెట్టగా విస్తారమైన వారికి ఆహారముగా దాన్ని దీవించినట్లు ఇగ తను మాట్లాడుతున్న ఈ అంశములు వింటున్న వారందరి జీవితాల్లో వారి భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మీరే మార్చమని మీ చేతిలో సాధనగా నన్ను అభిషేకించి వాడుకోమని మా ప్రభుత్వం రక్షకుడైన క్రైస్తు పరిశుద్ధ నామము వేడుకొని చూసుకున్నాం భ్రష్టులు ఎటువంటి వారు అనే ఒక మాట పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనేటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది మత ఇరవై ఐదు అధ్యాయం మనం చదువుతున్నాం ఈ అంశం మనకు చాలా పరిచయమైంది సండే స్కూల్ నుంచి ఇంతవరకు అందరూ నేర్చుకుంటున్న ఒక అంశం ఇందులో ఒక కొత్త కోణంలో మనం కొన్ని విషయాలు చూడబోతున్నాం ప్రియులారా చాలామంది వాక్యం లేఖనం చదివే ఆ ఇరవై ఐదు అది తెలిసే అండి ఎందుకు తెలియదండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఐదుగురు బుద్ధి కలవారు ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు వెళ్ళరు ఇది అందరికీ తెలిసిన విషయం ఇవాళ అదే అంశాన్ని మనం కొద్దిగా పరిశీలిస్తే మరికొన్ని విషయాలు మనకు బయలుపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు మీరు వినాలనుకుంటే జాగ్రత్తగా పరిశీలించండి నాతో పాటు ఏకీపించండి చదువుతాం ప్రియులారా రెండవ వచనం వీరిలో అవును ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు ముందు బుద్ధి అంటేనే బాగా గమనించాలి ఏది బుద్ధి అనేది మనం గమనించాలి ఇవాళ బుద్ధి అనే మాటకు వస్తేనే దాని గ్రంథం పన్నెండు మూడులో ఒక చక్కని మాట అంటాడు కదా ఏమని చెప్పాడు అక్కడ బుద్ధిమంతులు ఆకాశ మండలములో జ్యోతులను పోలి ఉన్నారు బుద్ధిమంతులు ఎలా ఉన్నారంట జ్యోతులను పోలి ఎవరు అనేకులను నీచిన అనుసరించినట్లు త్రిప్పురం చాలామంది చూడండి నేను బాగున్నాను పరిశుద్ధంగా ఉన్నాను చాలు అనుకుంటారు ఎందుకు మంచిది వస్తారు ఆ లేఖనాన్ని కూడా చూద్దాం చూడండి పన్నెండో అధ్యాయం మూడోసారి చూద్దాం బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే అందరికీ ఆశ మెరిసిపోవాలి జిగ జిగ జిగన్ తారలాగా మెరిసి మెరిసిపోవాలి కదా తప్పేమీ లేదు కానీ ఏం చేయాల అలాగ మెరవాలంటే మనం ఏం చేయాలి మనకు ఆ మెరుపు రావాలంటే ఏం చేయాలి తర్వాత మాట కూడా చూద్దాం నీతి అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుడు వారు నక్షత్రం చూడండి జ్యోతులు అంటే మనకు తెలుసు పగటి నేలటకు పెద్ద జ్యోతిని రాత్రి నేలటకు చిన్న జ్యోతిని దేవుడు పెట్టాడు మరి నక్షత్రం అంటే వాడన్నిటికీ మించి ఇంకా పెద్ద గోళం మనకు తెలిసిందే మరి ఆ విధంగా మనం మారిపోవడానికి దేవుడు ఒక పెద్ద 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 అవకాశం ఇచ్చాడు ఏంటి అవకాశం అంటే నీతిని అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో ఇవాళ నశించిపోతున్న జనాన్ని నీతిని అనుసరించేటట్టు మనం త్రిప్పగలిగితే మనం ఏ విధంగా మారుతున్నామంట ఆకాశ నక్షత్రముల వలె అటువంటి వారు బుద్ధిమంతులు ఇవాళ బుద్ధిమంతులు అంటే ఎవరు నా మాట విని ఆ చెప్పును చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని బుద్ధిమంతుడంటే లేఖనాన్ని పరిశీలించాలి బండ మీద ఇల్లు కట్టుకొని ఏ బండ కొండ మీద బండ మీద ఆ బండ కాదు పీలారు దేవుడు పెట్టిన బండ ఏది తమ్మును వెంబడించుచున్న ఆత్మబండ ఇస్లాయిల్ని వెంబడించిన ఆత్మ బండ ఆ బండ క్రీస్తే అంటాడు కదా పౌలు గారు మరి ఆ బండ మీద కట్టబడాలి క్రీస్తులో మనం కట్టబడాలి ఇది దేవుడు నేర్పిస్తున్న ఒక పద్ధతి ఇప్పుడు అందులో ఒక భాగంగా మనం చూసేది ఏంటంటే బుద్ధిగల కన్యకలు వీళ్ళకి కూడా ఉందంట ఐదుగురికి ఏమో బుద్ధి ఉంది మరొక ఐదుగురికి బుద్ధి లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే వీరందరూ కన్యకలే దేవనామాని మహిమకరులుగాక కన్యకులు అనే మాటకు వస్తే స్త్రీ సాంగత్యము లేనివారు మనకు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు కదా స్త్రీ సాంగత్యము లేనివారంట దేవుని సముఖంలో నిలబడేవారు అంటే ఎక్కడ ఏది బయట ఉన్న ఎటువంటి టచ్ లేదన్నమాట వీళ్ళందరికీ అంటే పక్కా కన్యకలు అపో పౌలేమంటాడు పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి నిన్ను తీసుకెళ్ళి అప్పగించాలని ఆయన ఆయన ఆశ అని చెప్పాడు మనకి ప్రతి సంఘము కూడా ఎటువంటి కల్పిత లేకుండా ఎక్కడ మిక్స్ అయిపోకుండా ఈ లోకం ఎక్కడ అమ్మడిపోకుండా ఎక్కడ రాజీ పడకుండా దేవుని కార్యాలు మనం చేయడానికి ఇష్టపడాలి అలాగ చేసేటప్పుడు ఎప్పుడు మనం అలా చేస్తాం అప్పుడు బుద్ధి గల కన్యకులు అంటే ఒకటి బుద్ధి ఉన్నట్టు అనేకులు తిప్పితే రెండోది కన్యకులు అంటే అర్థం ఏంటి ఎక్కడ బయట ఎక్కడ టచ్ ఇంకెవరితో నిబంధన ఉండకూడదు ఎవరితో అగ్రిమెంట్లో ఉండకూడదు మన అగ్రిమెంట్ అంతా ఆ దేవుడితోటి ఎవరు నీతో నిన్ను ప్రదానం చేసుకున్నారు మరియమ్మ గారిని యువసేపు గారు ప్రదానం చేసినట్లు చూడండి దేవుడు మనల్ని భూమి మీద వచ్చి తన యొక్క కార్యమును ముగించి చక్కగా మనం ప్రదానం చేసుకొని ఇవాళ నేను మరలా వస్తున్నాను నేను తీసుకెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండని చెప్పిన కార్యం ప్రకారం చూస్తే ఇప్పుడు ఆ పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు సిద్ధపడిన వాళ్ళు వాళ్ళ గురించి మనం చూస్తున్నాం ఐదు ఇటు ఐదు అటు ఓకే రెండు బాగానే ఉంది వీళ్ళు కన్యకలను ఒప్పుకుందాం కన్యకలు అంటే ఇంకెక్కడ ఏ టచ్ లేదు అంత బాగున్నారు పవిత్రంగా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ బాగున్నాయి ఇంకా ముందుకు ఏం జరిగింది ఇందులో ఐదుగురు బుద్ధి గల వారు ఎలాగ అయ్యారు ఐదుగురు బుద్ధి లేని వారు ఎలాగయ్యారు అది కూడా చూడాలి కదా బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బాగా చూడండి మూడవచనంలో బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు అంటే వీళ్ళకి బుద్ధి ఉన్నదంటారా లేదంటారా ఒకసారి పరిశీలించాలి కదా మనం చూడండి బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని అంటే దివిటీలు అయితే పట్టుకున్నారు కానీ ఎట్లేదంటే తమలో తమలో తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ఇప్పుడు మన అంశం ఈ నూనె అంటే ఏంటి ఈ దివిటీలు అంటే ఏంటి ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇంకా మన పెద్ద అయిపోద్ది కనుక ఇవాళ ఆ టాపిక్ మనం తీసుకోకుండా ఇది మంచిదే ఇది మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయాలే మనం కొద్దిగా ముందుకు వెళ్దాం ఏం జరుగుతుందని బుద్ధి గలవారు రైట్ బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా ఎటు తీసుకువెళ్ళారు వీళ్ళ దగ్గర నూనె ఉంది నూనె అంటే జనరల్గా మన అభిషేకం అని చెప్పుకోవచ్చు కావలసినంత అభిషేకం వీళ్ళ దగ్గర ఉంది ఇంకా చెప్పాలంటే తమ దివిటీలు ఉన్నాయి ఇంకా తమ సిద్ధలు నూనె అన్నీ పట్టుకుని వీళ్ళు అంటే వీళ్ళ దగ్గర ప్రిపరేషన్ ఉంది సిద్ధపాటు ఉంది మంచి సిద్ధపాటు ఎక్కడైనా ఒక ప్రయాణం వెళ్తున్నాం అనుకోండి ఊరికి బయలుదేరి వెళ్ళిపోతావా ముందు డబ్బులు ఉన్నాయా లేవా చూసుకోవాలి ఫస్ట్ పర్సనల్ లోపల ఎంత క్యాష్ ఉందని చూసుకోవాలి రెండోది వెళ్ళడానికి మనకు అవసరమైనవి ఎటు తీసుకెళ్ళాలి అక్కడ ఏటో అవైలబుల్ ఏటోటి లేవు ఇది ముందే మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఓకే రెండు భాగాలు ఉన్నాయి ఎన్ని అయిన తర్వాత ఎన్ని గంటల బండికి వెళ్ళాలి ఏం చేయాలి అదొక పెద్ద సిద్ధపాటు ఇవాళ దేవుని రాకడకు సిద్ధపడే వ్యక్తి అన్ని రకాలైన సిద్ధపాట్లు కలిగి ఉండాలి అనే ఒక్కదానికి సూచనగానే వారు తమ యొక్క దివిటీలు ఉన్నాయి ఇవాళ ఆత్మ నారిపోకుండా చూసుకోమని దేవుడు చెప్పాడు అలా ఆత్మను ఆరిపోకుండా చూసుకుంటున్నారు అంటే కనబడే దివిటి దేని సాదృశ్యం అంటే మన ఆత్మ ఆగిపోకూడదు మన అభిషేకం ఆగిపోకూడదు పెంతుకొస్తు దినాన అగ్నిజ్వాల నాలుగు లెవలే ఏ అభిషేకం ఒకప్పుడు వచ్చి వాళ్ళని అభిషేకించిందో అలాగే మనం కూడా కొత్తగా నమ్ముకునేటప్పుడు దేవుడిచ్చిన అభిషేకము ఆ స్పీడు అన్నీ కూడా గలతీ సంఘానికంట ఒక చిన్న తేడా వచ్చిందంట అందుకని అప్పుడు పౌలు గారు ఆత్మాభిషేకంతో ఆత్మ పూర్ణుడై ప్రేరేపణ చేత చెప్పిన మాట ఓ అవివేకులైన గలతీ ఇలారా ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాను మీరు ఆత్మానుసారముగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగింతరా ఎంత గొప్ప మాట కదా చాలామంది ఇవాళ క్రైస్తవుల్లో కూడా దేవుని బిడ్డలే అన్నీ బాగున్నాయి స్టార్టింగ్ బాగానే ఉంది అండింగ్ వచ్చేటప్పుడు తేడా వస్తుంది అందులో మనం పడకుండా చూసుకోవడానికే ఇవాళ మనం ఈ లేఖనాలు చూస్తున్నాం ప్రియులారా ఇవాళ ప్రభు కొరకేనా నీ సిద్ధపాటు ఏంటి అనేది దేవుడు అడిగే ప్రశ్న ప్రభు రాకడ కొరకేనా సిద్ధపాటు నువ్వు ఎంత కలిగి ఉన్నావు అయిగానే మీరు ఆరంభించిన అంశానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే డౌట్ వస్తుంది కొంతమందికి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ప్రిపరేషన్లో వచ్చే ప్రాబ్లమే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏంటి ఆ ప్రిపరేషన్లో ఉన్న ప్రాబ్లము వాళ్ళకేమో అన్నీ రెడీ చేసుకున్నారు సిద్ధులు ఉన్నాయి నూనె ఉంది దానికి కావాల్సిన ఎక్స్ట్రా స్పేర్ ఇది కూడా వాళ్ళ దగ్గర ఉంది అంటే ఎక్కడనే చల్లారిపోకుండా తరిగిపోకుండా ఎంత కావాలో అంత ముందుకు వెళ్ళడానికి రెడీ చేసుకున్నారు బుద్ధి లేని కన్యకల దగ్గర అది లోపించింది రైట్ ఇంకా కింద చదువు ఐదు వచ్చిన మాట గమనించండి పెండ్లి ఆలస్యం చేయగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒకసారి ఒక చిన్న పెళ్ళిలో వెళ్ళేటప్పుడు అంటే పెళ్ళి అనేటప్పటికీ పెళ్ళి మనం జ్ఞాపకం వస్తున్నాయి కదా ఒక ఆయన మ్యారేజ్ రిజిస్టర్ వచ్చారు పెళ్లి కోసం కూర్చున్నారు మరి అక్కడ పరిస్థితులు అనుకూలించిందో ఎందుకో తెలియదు కానీ చుట్టూ తిరిగి పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు పెండ్లి కుమార్తె వచ్చేసింది మొత్తానికి తీసుకుని అక్కడ ఉంచారు పెండ్లి కుమారుడు మరి ముందు రావాలి ఆయన కోసం వెయిటింగ్ 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 చూసుకొని ఇంకా లాస్ట్కి పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఒంటి గంట అయింది స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు వెంటనే అక్కడ ఉన్న రిజిస్ట్రకి ఎక్కడ లేని కోపం మొత్తం ఎంత దులపాలో అంత దులుపు వదిలేసాడు ఇంకా మీ స్టేజ్ మరి అయిందే కదా స్టేజ్ ఎక్కిన వెంటనే అసలు పెళ్ళి అంటే మీకు జాగ్రత్తలో మీరు ఇలాగ ఉండాలా అలగుండాలా పాప ఇద్దరు ఓర్చుకుని విన్నారు అయిపోయేది అంతా బాగానే ఉంది ఈలోగా అమ్మ నాన్న ఇదేంటండి అయ్యగారు మీరు మరీ ఎక్కువ తిట్టేశారేమో పాపం పెళ్ళి ఫోటోలు అన్నింటిలో వాళ్ళు ముఖాలు ఇలాగ వాడిపోయాయి మరి ఇలా తిట్టపోతే ఏం చేస్తావు అమ్మా పెళ్లి కుమారుడు వస్తే ఎలాగమ్మా అన్ని టైం ఉండాలి కదా అన్ని టైంకి నిజం ఏంటంటే ప్రియులారా ఆ అంశం వినేటప్పుడు నాకోటి జ్ఞాపకం వచ్చింది ఆయన పెండ్లి కుమారుడే మంచిదే ఇవాళ మనందరికీ పెండ్లి కుమారుడైన వరుడైన యేసు క్రీస్తు వచ్చే కాలం కూడా ఒకవేళ ఆలస్యమైతే చాలామంది చూడండి ఇలాంటి టైం టు టైం మెయింటైన్ చేసే సేవకులు ఉన్నారు భక్తులు ఉన్నారు రిజిస్టర్లు ఉన్నారు మంచిదే ఏటండి వేసుకోవడం రావాలి కదండి టైంకి రాపోతే ఎలాగండి ఎంతకన్నా మేము అండి ఆ చెప్పి 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 రెండు వేల సంవత్సరాలు అయిపోయిందండి ఇంకా ఎంతకన్నా ఓడ్చుకోవాలండి అని చెప్పేసి లోకంలో కలిసిపోతావా ఏమో ఆ పెండ్లి కుమారుడు ఒకవేళ ఈ పెండ్లి కుమారుడికి సాదృశ్యం అనేది మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇలా లేటుగా వచ్చినట్టునే అంత కసరుకునే పరిస్థితులు వాస్తవానికి అందరికీ జరిగేది ఇదే బాగా గమనించండి ఇవాళ మన పెండ్లి కుమారుడు కూడా చాలా లేటుగా వస్తాడేమో ఎంత లేటుగా వచ్చినా సరే నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా నీకు స్టార్టింగ్లో ఉన్న ఓర్పు సహనము నీకు స్టార్టింగ్లో ఉన్న ఆ ప్రేమ అంత లాస్ట్ వరకు ఉంటుందా పెళ్లి నువ్వు సిద్ధపడి వచ్చిన నీవు వచ్చిన వెంటనే మంచి మేకప్ కొడతారు కదా అన్ని మేకప్ కొట్టి పక్కాగా రెడీ చేస్తారు ఇంకా ఒంటికంట అయిపోయింది రెండు అయిపోయింది ఇంకా అర్ధరాత్రి వేళ ఇంతకి పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడంట అర్ధరాత్రి వేళ మళ్ళీ మామూలు టైంగా అర్ధరాత్రి అంటే మనలో ఓపిక పడతావా చాలామందికి అంత ఓపిక ఉండదు ప్రిల్లారు ఎవర దేవుని రాజ్యం కొరకు కనిపెట్టాలంటే అంతమ వరకు నీ ప్రేమ చల్లారిపోకున్న నీ ఓపిక అన్నిటి ఓర్పు తన ఏది క్రియలు తన క్రియలు కొనసాగించనివ్వాలంట ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి లేదండి ఆయన లేట్ వచ్చాడండి అందుకే ఇవన్నీ అయిపోయాయండి నూనె అయిపోయిందండి సిద్ధులన్నీ ఇలాగ అయిపోయిందండి లేకపోతే మేము కూడా పర్లోకి వెళ్ళిపోదు అని చెప్పే క్రైస్తవులు ఈ కాలంలో లేకపోలేదు ఇవాళ మనల్ని మనం పరిశీలించుకోవాలి మనం ఆ క్రైస్తవులో ఒకరుగా ఉన్నామా లేదా కరెక్ట్గా సిద్ధపోట కలిగి దేవుడు ఎప్పుడు వచ్చినా నేను రెడీ ఆయన రాత్రి రాని మధ్యాహ్నం రాని ఉదయం రాని ఏ టైం అయినా నేను రెడీ అని ఒక మంచి సిద్ధపాటు కలిగి ఉన్నామా ఇక్కడ ఈ రెండు విషయాలు మనం చూసాం బాగానే ఉంది ఐదవ వస్తునం ఏం చెప్తుంది పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి బాగా నుంచి పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి అందరూ కొనుక్కుతున్నారు నిద్రిస్తున్నారు ఇది ఎప్పుడు జరిగేది అన్ని సంఘాలు మనం కూడా అన్న పేరు ఉందా కానీ మీరు మృతులే అని చెప్పినట్టు ఉంటుంది ఆ టైంకి పిలిపి వచ్చినట్టునే లేచిపోయి సర్దుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు సరే అందరూ పడుకున్నారు ఓకే మంచిది ఇంకా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని ఎదుర్కొన్నారండి అని ఒక కేక వినబడింది ఈవన్న ప్రియుల మనకు కూడా చూడండి లోకంలో మనం ఏ మూలలో ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు రాకడ ముందు జరిగే సూచనలు ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కరికి కనబడతాయి దేవుడు రాబోతున్నాడు ఇది ఆయన సూచనే ఒక కరోనా వచ్చిందో లేదో మొత్తం ఊరంతా గలగలలాడిపోయింది కదా మరి ముందుకి ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి అప్పుడు ప్రతి క్రైస్తవుడికి అర్థమైపోతుంది ఇది ప్రభు రావడానికి ముందు జరిగే సూచనలు ఇదిగో పెండ్లి కుమారుడు అప్పుడు మెసేజ్లు ఇలాగే ఉంటాయి ఇదిగో పెండ్లు కుమాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఒకప్పుడు చాలా స్పీడ్గా ఉన్న సంఘం ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభు ఎలాగో రాళ్ళండి కొద్దిగా మెల్లి చూసుకొని అన్నీ చూసుకొని మనం వెళ్దాం ఏ కంగారు ఏం లేదు చర్చికి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా మనకు ఒక మత్తు వచ్చేస్తుంది లేట్ వచ్చేస్తుంది అంతా కలిపి పర్లేదు ఒక ఐదు నిమిషాలు ఏం కంగారు స్టార్టింగ్ పాటలేక అవుతాయి ఏ ఇలాగే వెళ్ళిపోదు ఒక అరగంట పోయినా తర్వాత ఏంటి ఆరాధన ఒక అరగంట నిలబడాలి వద్దులే ఆరాధన అయిన తర్వాత వెళ్దాం దాని తర్వాత ఏంటి దాని తర్వాత వాక్యం చెప్తారు ఫస్ట్ లెసన్ చెప్తారు అది ఎప్పుడు ఉండేది పర్లేదులే లేకపోతే ఇంకేమో ఇంకేమో ఉంటే మిగుద్ది మెల్లిగా ఇలా లేట్ చేసుకుని చేసుకొని చేసుకుని మనం లైఫ్లో అన్నీ లేటుకుంటాం ఈ లేటు మనల్ని ఎక్కడ తీసుకెళ్తా అంటే ఇదిగో పెండ్లి కుమారుడు అనే ఒక వర్తమానం వచ్చింది అనుకోండి అక్కడ మనం నిలబడగలమా కదా ఇది మనం పరిశీలించుకోవాలి ఎప్పటికప్పుడు సరే ఇంకా కూడా నేను ఎగ్జాక్ట్లీ అంశంలో నీకు రాలేదు ప్రియులారా ఇప్పుడు వస్తానని జాగ్రత్తగా గమనించండి ఏడు అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచని గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీవుడని బుద్ధి గలవారిని అడిగింది అందరూ ఏం చేసుకున్నారంట అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలను అందరూ లేసారు చక్కపరుచుకున్నారు ఈ చక్కపరుచుకునే విధానం మనకి చెప్పండి అక్కడ ఇక్కడ పాత నిబంధనలు గుడారములో దేవుని యొక్క మందిరం మూడు భాగాలుగా మనకు కనబడుతున్నాం ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలము ఈ మూడింటిలో యాజక డ్యూటీ ఏంటంటే అక్కడ ఒక చిప్ప ఒక కత్తిర ఇవన్నీ ఉంటాయంట అంటే దీపం ఏమో అది ధూళి పట్టేయకుండా మసి పట్టేయకుండా దాన్ని కట్ చేసి అన్ని లెవెల్ చేసి కరెక్ట్గా ఎప్పటికప్పుడు దీపం నిత్యం వెలుగుతుండాలి బలిపేట దగ్గర ఏముండాలి దీపం వెలుగుచుండాలి అది ఆరిపోకూడదు అది అన్యాగ్నితో వెలగకూడదు మళ్ళీ ఏ ఆగ్నితో వెలగాలి దేవుడు పెట్టిన అగ్నితో ఆ అది వెలగాలి అలా తప్పు చేసినందుకే ఆహరణకు ముందు పుట్టిన ఇద్దరు కుమారులు ఒకేసారి పోయారు ఎందుకంటే చేసింది తప్పు దేవుడే తీస్తాడు వాళ్ళు ఇవాళ మనం కూడా రాజులైన యాజక సమూహము ఆ ధర్మము మనం కూడా కాస్త కోస్తో గ్రహించి ఇవాళ ఎంత మనం క్రొత్తమైన సంఘమైనా సరే అక్కడ ఉన్న పద్ధతులన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు చూడాలా యేసుప్రభు ఒక సందర్భం చెప్పారు వాటిని మానక వీటిని చేయండి అన్నారు అంటే అర్థం ఏంటి వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన ఉన్నాయి మనం తెలుసుకోవాలి దాన్ని మానేసి ఇక మా సంబంధం లేదని పక్కన పెట్టడం కాదు చూడండి క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నవాళ్ళు కూడా తమ దివిటీలను చక్కపరచుకొని ఇవాళ మనం మన ఆత్మని మన యొక్క నడవడికను మన యొక్క ప్రవర్తనను మన యొక్క జీవితమును మనకున్న సమస్తమును ఇల్లు చెక్కబెట్టుకోవాలి ఒక మాట చెప్పాలంటే ఇజ్కియా మాట ఇజికియాకి దేవుడు ఇచ్చిన మాట ఏంటి ఇజ్కియా నీవు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో ఈవెల ఇల్లు పెట్టుకునే ఒక బాధ్యత నీ ఆత్మ కరెక్ట్గా ఉందా దానికి కావాల్సినంత అభిషేకం ఉందా అది నిండుగా ఉందా ఒకవేళ ఏమైనా పరిస్థితులు తారుమారైతే నువ్వు ఒకవేళ విశ్వాసం నుంచి తప్పిపోతావేమో దానికి కావలసిన విశ్వాసం వాక్కులు నీ దగ్గర ఉన్నాయా దీపం ఆరిపోకుండా చూసుకునేది మన బాధ్యత కదా ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకి ఒక పరిస్థితి వచ్చింది ఎదురు చూడలేని పరిస్థితి పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తాడు ఈలోగా దీపాలైతే ఎలుగే ఎలుగే ఎలిగే ఎలుగే మండే 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 చివరికి నూనె అంతా అయిపోయి మసిపట్టే పరిస్థితికి వచ్చింది వెంటనే క్లీన్ చేసుకున్నారంట అది కూడా బాగానే ఉంది కానీ ఏట్లేదు మళ్ళీ లోపల నింపడానికి నూనె లేదా నీ అభిషేకాన్ని మనం ఏం చేసుకోవాలి రివైవ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేసుకోవాలి నిన్ను నువ్వు ప్రోత్సాహపరుచుకోవాలి ఎవరో వచ్చి నీకు చేయను యాజకుడు చూడండి తన్ను తాను శుద్ధి చేసుకుని ఇతరులను శుద్ధి చేసే బాధ్యత ఇవాళ మనం కూడా యాజకులమైతే మనలను మనం రివైవ్ చేసుకునే మిగతా వాళ్ళని రివైవ్ చేయాలి ఇది దేవుడు మనకి ఇచ్చింది మనలో ముందు ఉద్యమం ఉండాలి మనలో ఆ మంట రగులుతుండాలి ఇది రగిలింది కాక ఇతరులకు పంచిపెట్టాలి అందుకే మనం జనవరి ఫస్ట్ నైట్ వచ్చింది అనుకోండి అది థర్టీ ఫస్ట్ నైట్ అనుకోండి వెంటనే ఏర్పాటుతో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తే ఆరిపోని జ్యోతిని మనలో వెలిగించుము దేవ అంటే ఆరిపోలేని ఒక జ్యోతిని నిత్యము వెలిగించు దేవ సంవత్సరం సంవత్సరం అప్పుడప్పుడు డల్ అయిపోతుంటారు కదా ఇది మామూలే పోటు పాటు ఇవన్నీ రెండు ఉంటాయి అయినప్పటికీ నా దీపం ఆరిపోకుండా చూసుకోని ఆయన అని ఒకసారి ప్రార్థన చేసుకున్నట్లు ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి వీరు దీపాన్ని చక్కపరిచారు కానీ ఏం జరిగిందంటే అక్కడ లేని ఆ కన్యకులు ఎనిమిదో వస్తుంది చదువు పిల్లారా మా దివిటీ ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీలని బుద్ధి అడిగింది ఇదిగా బాగా గమనించండి మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి వాళ్ళు నూనె తెచ్చుకున్నారు స్పేరు వీళ్ళు తెచ్చుకోలేదు ఇప్పుడు అడుగుతున్నారంట ఇప్పుడు ఏం చేయాలా ఇవ్వాలా లేదా ఇది ఒక పెద్ద ప్రశ్న కదా ఎప్పుడైనా ఇవ్వాలా లేదా అవునండి క్రైస్తవుడు అంటే ఎలాగుండాలండి ఎవరైనా అడిగితే చెయ్యాలండి ఎవరైనా చేస్తే ఇద్దరు తెలివైన క్రైస్తవులు అంట ఒకరోజు మాట్లాడుకుంటున్నారు వాక్యాలు బాగా తెలిసిన వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారు ఒకడేమో కింద ఉన్నాడు ఒకడేమో చెట్టు ఉన్నాడు పైకి ఎక్కినోడు ఏం చేస్తాడంటే చెట్టు మీద పండు తీసి ఆడ అక్కడే తింటుంటే అడిగాడంట ఒరేయ్ నువ్వేం క్రైస్తవుడు రా కొంచెం కూడా నీకు ప్రేమ లేదు దీనికి సహోదరపేమ సంబంధం ఏంటి అని అడంట నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని లేఖను ఉందా లేదా నువ్వు తినేటప్పుడు ఏం చేయాలా నాకు ఇవ్వాలి కదా ఇదే కదా న్యాయం ఓహో నువ్వు ఆలయంలో వస్తున్నావా ఎంటనే పైన ఉన్నాడు అన్నంట సరే నువ్వు చెప్పిన మాట కరెక్టే అనుకుందాం మరి అదే దగ్గర ఇంకొక మాట కూడా రాస్తుంది నువ్వు ఎందుకు అది చదవలేదు అని ఇంకే మాట ఉంది అని అండి నీ పొరుగువానిదా దేనిని అంటే ఏది దేనిని మళ్ళీ మళ్ళీ అక్కడ ఇది కంపల్సరిగా నీ పొరుగు వాళ్ళతో దేనిని నువ్వు ఆశపకూడదని రాస్తుంది కదా మరి నువ్వెందుకు ఇది ఆశిస్తున్నావు అని అడి ఈ మధ్యలో వాక్యాలు బాగా తెలిసిన వాళ్ళు గొడవలు అని ఉంటాయంటే ఇలాగే ఎక్కడ గమనించండి ప్రియులారా ఇక్కడ బుద్ధి గలవారు వారు చేసిన కార్యము ఇవాళ క్రైస్తవులు నేర్చుకోవాలి ఏం చేశారు వాళ్ళు ఈ బుద్ధి లేని వాళ్ళు వాళ్ళు అడిగారు మా మాదిలా ఆరిపోస్తున్నాయి మా దగ్గర స్పేర్ నూనె లేదు మీరు ఏం చేయాలా మీ దాంట్లో కొంత మాకు స్పేర్ ఇవ్వండి అని అడిగారంట ఏమైంది అప్పుడు హలో చక్కని మాట బాగా గమనించండి అందుకు బుద్ధిగల కన్యకులు ఏమని చెప్పారు మాకును మీకును ఇది చాలదేమో ఇవాళ సంఘములో ఉన్న ఒక బ్యాచ్ ఉంటుంది ప్రియులారా ఈ బ్యాచ్ ఎలాడదంటే ముందుకి వెళ్ళే వాళ్ళని లాగే బ్యాచ్ ఈ బ్యాచ్ ఎలాడిది ముందుకు వెళ్ళే వాళ్ళని వెనక్కల ప్రార్థనకి వెళ్ళిపోదాం బయలుదేరుతున్నా అంటే ఉంటామని నేను వచ్చేస్తాను మాత్రం కలిసి వెళ్ళిపోదాం అంటారు అక్కడే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందే ప్లాన్ చేసుకుని రాత్రి అన్నీ రెడీ చేసుకుని ఉంటే ఇదిగో వచ్చేస్తానని అంటారు అరగంట తీసేస్తారు మరి ఒక చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని వదిలేలేము కదా అని ఆగి ఆత్మను రక్షించడం కోసం అలాగైనా తీసుకొద్దాంలే అని దేవుని స్థుతి చేయవలసిన టైము ఆరాధించవలసిన టైం వాళ్ళు తినేస్తారు అనకూడదు కానీ వాళ్ళు క్రైస్తోలే వీళ్ళు క్రైస్తతోలే పేర్లు మాత్రం కానీ దేవుడు టైం తినడానికి వాళ్ళు మరొకటి పనిచేస్తుంది ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా చూడండి ఆత్మను చల్లార్చే పనులు బయట నుంచి జరగవు ఇవి సంఘములో ఉన్న క్రైస్తవులను పిలువబడే వారి మధ్యలో జరిగే విషయాలు నేను మాట్లాడుతున్నాను ప్రిల్లని కోసం నేను మాట్లాడట్లేదు ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియానిటీ గురించి నేను మాట్లాడుతున్నాను క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ జరిగేది ఏంటంటే ముందుకు వెళ్ళేవాడిని వెనకలాగే ప్రాసెస్ చాలామంది చేస్తుంటారు వాడు వెళ్ళడు ఎల్లుడు కూడా ఆపి ఆడు కూడా లేట్ చేయించి అవసరమైతే ఏదో పేరుకి వెళ్ళినట్టు నటిస్తారు ఏం వినేది లేదు మళ్ళీ ఇలాగ సైతాన్ దయ్యాలు లోపల దూరి పనిచేస్తుంటాయి ఇలాంటి వారి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని కార్యాలని ఆటంకపరిచే ప్రతిదీ కూడా ఎవరైనా కానీ అన్యుడు అనుకోండి కొత్తగా నమ్ముకుంటాడు అనుకోండి వాడికి తెలియదు వాళ్ళు కూడా దూరప్పుడప్పుడు ఏదో పనిచేస్తుంటాయి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించి ఏది దేవునాత్మ ఏది దయ్యమాత్మ అని తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా దగ్గర లేదు కదా మీరు వన్స్ పేర్ వెంటనే వీళ్ళు చెప్పారు మాకు మీకు సరిపోదు కదా మీరు ఎక్కడికెళ్ళి కొనుక్కోండి అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోండి ఈ ఉపమానంలో ఇది ఒక స్పెషల్ ఇక్కడ దీపాన్ని వెలిగించడానికి ఇంకా చెప్పాలంటే వారు సిద్ధపాటుకు కావలసినవి అమ్మవారి దగ్గర ఉన్నాయంట ఎవరి దగ్గర ఉన్నాయి ఇక్కడ మూడు క్యారెక్టర్లు చూపెడతారండి ప్రియుల ఎప్పుడు మనం రెండు గురించి చెప్పుకుంటాం ఒకటి బుద్ధి గలవారు ఒకటి బుద్ధి లేనివారు ఈవేళ నేను మాట్లాడే అంశం భ్రష్టులు ఎటువంటి వారు లేకపోతే బ్రష్లు అనేవారు ఎవరు అనే ఒక ప్రశ్నకు వస్తే దెర్ ఇస్ ఎ థర్డ్ క్యారెక్టర్ ఇన్ దిస్ దాన్ని మనం గమనించాలి ఈ మూడవ క్యారెక్టర్ ఏంటంటే అమ్మువారు చూడండి మన ఆత్మ సిద్ధపాటుగా కావలసిన విషయాల్ని మనం చెక్కబెట్టుకోవాలి కాస్త తక్కువైతే ఎక్కడ నిళ్ళు ప్రోత్సాహం మనం పొంది లేదా ఉజ్జీవింపబడి మరి ఇంకేమైనా మనం తెచ్చుకోవాలి అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే చూడండి అమ్మవారి ఒక బ్యాచ్ ఉంది ఈ అమ్మవారు ఏంటంట వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి ఇది బాగా గమనించాలి అమ్మవారి దగ్గర ఎటు ఉన్నాయి ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి లైట్లు ఉన్నాయి లేటెస్ట్ ఒకవేళ ఈ కాలం అనుకోండి బ్యాటరీ లైట్లు ఛార్జర్లు మొన్న దీని గురించి ఒక ఐగారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు దివిటీలు దీపాలంటే మీకు అర్థం కాదయ్యా అందుకని మీకు అర్థమైనట్టు చెప్తాను మొబైల్ ఫోను దానికి ఛార్జర్ అవసరమైతే ఒక బ్యాంక్ ఏది ఛార్జింగ్ బ్యాంక్ ఇలా స్పేర్ పెట్టుకోవడం అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ షాప్లో అవైలబుల్ ఏ షాప్లో కొంతమంది అభిషేకము పొంది బాగా గమనించండి మూడో క్యారెక్టర్ గురించి చెప్తున్నాను ఇవాళ బ్రష్టులు ఎవరంటే నేను మూడో క్యారెక్టర్ గురించి చెప్తున్నాను వాళ్ళు అర్ధరాత్రి వేళ అమ్ముకునే స్థితిలో ఉన్నారు ప్రియుల మీకేనా అర్థమవుతుందో లేదు అర్ధరాత్రి అంటే చీకటి కాలము మొత్తం చీకటి ఈ చీకటి కాలంలో దేవుడిచ్చిన ఇచ్చిన తలాంతులు వరాలు ఏదేదైతే దేవుడిచ్చాడో ఇచ్చాడో వారికి మంచి అభిషేకం ఇచ్చాడో వారు అభిషేకిస్తే ఇద్దరు అభిషేకించబడతారు వాళ్ళ దగ్గర కావాల్సిన అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర అనాయింటింగ్ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ దేవుడు చాలా వరాలు ఇచ్చి ఉంచాడు వాళ్ళు వచ్చి రాకడ కొరకు వెయిట్ చేసిన గుంపులో ఈ లేనలేరు మీరు బాగా గమనిస్తున్నారు అనుకుంటాను ఒకటి బుద్ధి గలవారు రెండు బుద్ధులైన వారు వీళ్ళందరూ అక్కడ గేటు దగ్గర వెయిటింగ్లో ఉన్నారు అందులో ఒకడికి కాస్త జ్ఞానం లేక మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు కొనుక్కునే వాడి దగ్గరికి వెళ్తున్నాడు దర్ ఇస్ ఎ థర్డ్ క్యాండిడేట్ ఇద మూడో వ్యక్తి ఎవరంటే అమ్ముకునే రకం ఇవాళ భ్రష్టులు ఎవరని మీకు చెప్పాలని ఆశపడుతున్నాడు ఏషావి ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అని ముందున్న ఎపిసోడ్లో మాట్లాడాను వీళ్ళు కూడా ఇక్కడ అమ్ముకునే రకం మరొకటి కనబడుతుంది ప్రియులార వీళ్ళ దగ్గర అభిషేకాలు ఉన్నాయి దేవుడిచ్చిన వరాలు ఉన్నాయి తలాంతులు ఉన్నాయి మంచి చక్కని చాతుర్యం కలిగిన స్వరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ పుస్తకాలు రాయగలరు రచయితలు ఎన్నో రకాలైనవి దేవుడిచ్చిన మాటల్ని అన్ని రాతపూర్వంగా ఏదేదో చేసుకొని బిజినెస్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి కొనుక్కొని నేర్చుకొని మన అభిషేకం పొంది వాళ్ళు పొంతే మళ్ళీ అవుతుంది అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే వెళ్ళే అవకాశం ఉంది ఇది ముందే చేస్తుండాలి అర్ధరాత్రి వేళ చీకటి కాలంలో దేవుడు ఆ యొక్క నక్షత్రం ఐదు పరలోక రాజు ఆయన ఉదయించబోతున్నాడు ఈ చీకటి కాలంలో మనం ఎలాగొండాలి చీకటిలో అంట భారతస్వామి చోహాను జ్యోతి వలి వెలిగాడంట వీళ్ళేమో ఆ టైంలో రాకడ గురించి కూడా పట్టించుకోకుండా తమకున్న వరాలన్నీ మొత్తం వ్యాపారం బిజినెస్లో ఉన్నారు చివరికి ఈ బుద్ధిగల కనికలు చెప్పారు కదా వీళ్ళు వెళ్ళనే వెళ్ళారు వెళ్ళారంటే కొనుక్కున్నారంటే తెచ్చుకున్నారంట మళ్ళీ వీళ్ళే వచ్చారు కానీ ఆ అమ్ముకున్నోడు అస్సలు రాలేదు ఆడికి అమ్ముకోవడమే బిజినెస్ ఇవాళ గమనించండి పరలోక రాజ్యం వెళ్ళడానికి కావలసిన గొప్ప విషయాలు దేవుడు ఎంతోమంది దైవజన్లకు ఇచ్చాడు వాళ్ళు ఏం అంటే అవన్నీ పెట్టుకుని మంచి బిజినెస్ చేసుకుంటున్నారు చాలా మంచి బిజినెస్ మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు మీరు ఒక్కసారి ఈ కోణంలో ఉన్న సేవకులందరూ పరిశీలించండి దేవుడు ఇచ్చిన వరాలు మీ మీకు ప్రార్థన చేస్తే అండి ఎంత ఇది ఇలా చేస్తే ఎంత అన్నిటికీ రేటే ఇంక్లూడింగ్ ఒక కొపర్ నూనె బాటిల్ కూడా ప్రార్థన చేసేంత రేటు ఒక బ్యారెల్ నూనె తెచ్చేసి అన్ని నింపేసి ప్రార్థన చేసి ఇస్తే దానికి ఒక రేటు ఇవాళ ఎన్ని రకాలైన బిజినెస్లు అయిపోయాయి అంటే రుమాలు ఎమిన రుమాలు అమ్ముతున్నారు బైబిల్లో ఉన్నాయి కదండి మేము అమ్ముకుంటున్నాం నువ్వు అదే పనిలో ఉంటావు దేవుడి దగ్గరికి వచ్చి రాకడకి నీకు సంబంధం లేదు రాకడ గురించి సిద్ధపాటు కలిగి ఉండవలసిన ఒక అవసరం లేని పరిస్థితిలో ఉన్నారు ప్రియుల మరి ఒక్కసారి ఈ వాక్యం ఏంటనే మీరు పరిశీలించండి నిజంగా ఒకవేళ అలాంటి సేవ కూడా అండర్లో మీరు ఉంటే రాకడకి సిద్ధపడే జ్ఞానం ఆయనకే లేదు ఆయన బిజినెస్లోనే ఉన్నాడు అక్కడ నువ్వు చిక్కడిపోయావు అనుకో నువ్వు అదే పరిస్థితిలో ఉంటావు ఎంతోమంది రావచ్చు అక్కడ అభిషేకం తీసుకు పెద్ద యూగురు అందరూ ఎక్కడికే వచ్చు అభిషేకం మంచిదే కాదంటలేదు కానీ అక్కడ సిద్ధపడిన బ్యాచ్లో ఒక బ్యాచ్ ఫుల్గా వెళ్ళిపోతున్నారు మరొకరు కాస్త ఇటు అటు డ్యాన్స్ చేసి నిలివెచ్చని స్థితిలో ఉన్నారు వాళ్ళు వెళ్ళలేదు వీళ్ళు వెళ్ళలేదు వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు లేదంటే నులివెచ్చగా ఉంటే ఉమ్మువేయబడుతు ఇవాళ దేవుడు చెప్పే సందేశం ఏంటంటే నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు అమ్ముకుంటున్నావు అంటే నువ్వే భ్రష్టుడు ఏమో ఒకసారి పరిశీలించుకు అటువంటి స్థితిలో ఉంటే ఇవాళ దేవుణ్ణిని పిలుస్తున్నాడు మళ్ళీ వెనక్కి ఇప్పుడైనా అర్థం చేసుకొని ఈ లేనిపోయిన వ్యాపారాలన్నీ మానేసి దేవుడికి ఇచ్చిన తలాంతులతో నిన్ను నీవు కట్టుకొని దేవుడి పాదాల దగ్గరికి వచ్చి నిలబడు రాకడొకరు సిద్ధపడు దేవుణ్ణి దీవిస్తాడు ఇవాళ ఈ వాక్యంతో దేవుడిని దర్శిస్తున్నాడు ఇప్పుడైనా అర్థం చేసుకొని ప్రభా ఎన్నాళ్ళు అదే చేస్తాయన నాయన నీ పాదాలు పట్టుకుంటాను అని అంటే ఒకవేళని క్షమిస్తాడు దయచేసి విన్న వాక్యాన్ని హృదయం తీసుకొని నాతో పాటు కలిసి నువ్వు మోకరించగలిగితే దేవుడు నిన్ను మరొకసారి పిలుస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధమైన దేవా మీ కృపకే స్తోత్రంలో నాయన ప్రభ ఇగో విన్న వాక్యాన్ని తండ్రి మేము ముందు తండ్రి ఏదైతే మీరు ఇచ్చారో ఆ ప్రకారం మేము నడుచుకోవడానికి సహాయం చేయండి మీరు ఇచ్చిన తలాంతులు అమ్ముకుంటున్న వాళ్ళు భ్రష్టులైపోతున్నారేమో ప్రభ మరొకసారి వాడిని మీరు గద్దించి ఇక వారిని వెనక్కి మీరు పిలుస్తూనే స్తోత్రాలు ఇప్పుడైనా వారు మేలుకొని మీ వైపు తిరిగి ఈ సత్యాన్ని గ్రహించి నాయన నాక్కడ కొరకు సిద్ధపడిన సంఘంలో ఉండడానికి సహాయం చేయండి ఎవరెవరైతే వాక్యం ఉన్నారో అందరి హృదయాన్ని మీరు బలపరచండి నాయన సంగతిని అర్థం చేసుకొని ఎక్కనైనా ఎక్కడైనా కట్టుకొని మీ పాదసంధిలో ఉండడానికి సహాయం చేయమని ఇగో ఈ వాక్యంతో ప్రతి ఒక్కరిని దీవించండి నన్ను మమ్మల్ని మా అందరిని దీవించి ఆశ్రవదించమని మీరే వారి జీవితంలో గొప్ప మార్పును తెచ్చేందుకు స్తోత్రాలు జలుస్తూ మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొని సునామ తండ్రి ఆమె ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని ఏ సుక్రిస్తున్నాడు శాశ్వత కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతము మనకు సదాకాలము తోడై ఉండి తన మార్గంలో రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించను గాక ఆమె ప్రైజ్లా వందనాలు గాడ్ బ్లెస్